విశాఖ జిల్లా గోపాలపట్నం పెదగం శెట్టి అప్పల నరసింహం 86వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెదగం శెట్టి గణబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గోపాలపట్నం నరసింహ థియేటర్లో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన కార్యక్రమంలో చాలా మంది ముందుకొచ్చి దానం చేశారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చాలా మంది యువకులు ఉత్సాహంతో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మా నాన్నగారి వర్ధంతి రోజున పెదగం శెట్టి అప్పల నరసింహులు చారిటబుల్ ట్రస్ట్ తరపున రక్తదాన శిబిరాన్ని ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నామని ఆయన అన్నారు. దీనివల్ల ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని, ఆయన వర్ధంతి రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం మాకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసం చెప్పుకుంటే, ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా బ్లడ్ క్యాంప్ చేసే సందర్భం ఇది. లాస్ట్ ఇయర్ సుమారు 1000 చేశారు ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకాలతో మనకి సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో చేసుకుంటున్నారు. అలాగే యువ నాయకత్వం, పిల్లలందరూ కూడా ఈ ప్రాంతానికి రాజకీయంగా అనేక సేవలు చేసినటువంటి, ఈ ప్రాంతం అభివృద్ధిలో వారి యొక్క ముద్రవేసినటువంటి అప్పల నరసింహ గారిని ముందుగా తీసుకోవాలని చెప్పేసి యువ నాయకులు అలాగే వారి ఆత్మకు శాంతి కలగాలని, వారు కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని మనోదయాన్ని ప్రసాదించాలని చెప్పేసి తెలియజేసి, మరి గన్నబాబు గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి వారికి నేను ఇదిగా వారు 2007లో చనిపోయిన తర్వాత ప్రతి ఏడాది కూడా జయంతి కార్యక్రమం ఫిబ్రవరి 19న ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించుకున్నాం. ప్రాణాలు కాపాడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని ప్రజల్లో ఒక చైతన్యం రక్తదానం పట్ల కలగడానికి ఈ అకేషన్ని, మరి మన ప్రాంతంలో ఆ కల్చర్ డెవలప్ అవ్వడానికి ఇది దోహదపడింది. జన్మదినాన్ని పురస్కరించుకొని నాకు అత్యంత ఆనందకరమైనటువంటిది ఏంటంటే, ఇట్లాంటి రక్తదానంలో చాలామంది పాల్గొనటం. ఇప్పటికీ కూడా 8 సార్లు 10 సార్లు కూడా 2008 నుంచి కూడా కంటిన్యూస్గా ఇస్తున్నటువంటి డోనర్స్ కానీ వీళ్ళందరూ కూడా చూసినప్పుడు, మరి ఎందుకంటే వారి ద్వారా రాజకీయంగా లేక ఇక్కడ ప్రాంతంలో ఒక నాయకుడిని ఎదిగినటువంటి అప్పల నరసింహ గారి కుమారుడిగా నాకు కూడా ఒక ప్లాట్ఫామ్ అంటూ ఇచ్చి సర్వీస్ చేసుకునేటువంటి అవకాశం వారు కలిగించినందుకు, సమాజానికి వారు లేకపోయినా వారి జన్మదినం పురస్కరించుకొని ఉపయోగపడే ఒక కార్యక్రమం తలపెట్టాలనే ఉద్దేశంతో ఇది నిరంతరాయంగా చేయడం జరిగింది. ఒక ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. డిసిఎస్లో అప్పల నరసింహ గారికి ఇవాళ నివాళులు ప్రకటించినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కరించు. ఎందుకంటే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కానీ, ప్రాంతం మీద పట్టున్నోళ్ళు కానీ, ప్రాంతం కోసం ఆలోచించిన వాళ్ళు అప్పుల్లో రాజకీయంగా అప్పల నరసింహ గారు ఒక ముద్ర. ఏదైనా అనుకుంటే ఆ పని అయ్యేదాకా ఏ పార్టీ వాళ్ళు అవని, తెలుగుదేశంలోనైనా అడిగే దమ్ము, అడ్డీ పనిచేసే దమ్ము ఆయన ఒక్కరికే ఉండేది. ఈవేళ ఉంటే రాజకీయాలన్నీ ఇవాళ కాలుష్యం అయిపోయాయి. ఎందుకంటుందంటే రాజకీయ నాయకుడికి ఇలువలు తీసే రాజకీయాలు చేస్తున్న ఇప్పుడు ప్రభుత్వాలు జరుగుతున్నాయి. దీనికి బాధపడుతున్నాం మన స్థానికులుగా. ఎందుకంటే స్థానిక రాజకీయంలో తండ్రి పేరు అని ఉంటుంది. ఆ కొడుకు తప్పు చేస్తే పలానాడు కొడుకు తండ్రి మంచి చేశాడు, కొడుకు తప్పు చేస్తుందని ఆ పేరు ఉంటుంది. అడ్రస్ లేని వాళ్ళు ఈవేళ పదవులు చేసి విశాఖపట్నంకి వచ్చిన ఆలోచించలేని పరిస్థితిలో ఉంది.